హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంతోష్ కుమార్ వెల్కమ్ టు సంతోష్ టీవీ గత ఎపిసోడ్లో మనం మత్స్యావతారం గురించి తెలుసుకున్నాం ఈరోజు ఎపిసోడ్లో కోర్మావతారం గురించి తెలుసుకుందాం దశ అవతారాల్లో రెండో అవతారం కోర్మావతారం దీనికి సంబంధించిన కథను ఈరోజు నేను మీకు వివరంగా చాలా కొద్ది సమయంలో చెప్పడానికి ట్రై చేస్తాను ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కథలోకి వెళ్దాం దూర్వాస మహర్షి అమ్మవారు ధరించిన పూలమాలను ప్రసాదంగా పొంది తిరిగి వస్తుండగా దేవతల రాజైన ఇంద్రుడు తన ఐరావతంపై ఊరేకుతూ ఎదురవుతాడు దేవతల రాజైన ఇంద్రుడి కదా అనే మర్యాదతో దూర్వాస మహర్షి ఆ పూలమాలను ఇంద్రుడికి బహుకరిస్తాడు ఇంద్రుడు ఆ పూలమాలను తన ధరించకుండా తన ఐరావతం మెడలో వేస్తాడు ఆ పూలమాలలో పూలలో ఉండే తేనెని ఆస్వాదించడం కోసం వచ్చిన కొన్ని తొమ్మిదలు ఆ ఐరావతం చెవులు గట్టిగా శబ్దం చేస్తూ ఏనుగుని ఇబ్బంది పెడుతుంటాయి ఆ ఇబ్బందిని భరించలేక ఐరావతం తన మెడలో ఉన్న ఆ పూలమాలను తన తొండంతో కింద పడేసి కాలితో తొక్కేస్తుంది ఇదంతటిని చూస్తున్న దూరవాస మహర్షికి చాలా కోపం వచ్చింది వెంటనే దూరవాస మహర్షి ఇంద్ర నీవు దేవతల రాజు అనే మర్యాదతో అమ్మవారి పూలమాలను నీకు బహుకరిస్తే నీవు ఈ విధంగా అమర్యాద చేస్తావా నీవు దేవతల రాజు అనే కదా నీవు దేవుడువనే కదా నీకు గర్వం అయితే విను ఇదే నా శాపం నీవు దేవుడు అనే అహంకారం వల్లే కదా ఈ విధంగా చేశావు సహజసిద్ధంగా దేవతలకు ఉండే సిరి సంపద అదృష్టం ఆరోగ్యం ఇవన్నీ కూడా తొలగిపోయి మీరు సాధారణ దేవతలుగా మిగిలిపోతారు అని శాపం ఇస్తాడు ఆనాటి నుండి దేవతలకు రాక్షసులకు ఏ యుద్ధం జరిగినా ఆ యుద్ధంలో రాక్షసులు గెలుస్తూ వచ్చేవారు అటు రాక్షసుల కన్నా దేవతలే ఎక్కువగా మరణిస్తూ ఉండేవారు ఇదే విధంగా కొనసాగితే దేవతలు ఒకనొక సమయానికి పూర్తిగా నశించిపోయి ప్రపంచమంతా రాక్షసుల చేతుల్లోకి వెళ్ళిపోతుందని దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తమను కాపాడాలని దేవతల లోకాన్ని మీరే రక్షించాలని వేడుకుంటారు అందుకు శ్రీ మహావిష్ణువు మీకు పూర్వవైభవం రావాలన్నా దేవతలకు అమరత్వం సిద్ధించాలన్నా ఒకే ఒక మార్గం ఉంది అదే క్షీరసాగర మదనం ఆ క్షీరసాగర మదనం చేసినట్లయితే మనకు లభించే అమృతం వల్ల దేవతలు అమరులవుతారు రాక్షసులు నాశనమవుతారు అని సూచిస్తాడు అయితే క్షీరసాగర మదనం అనేది అంత చిన్న విషయం కాదు క్షీరసాగర మదనం అంటే అర్థమైంది కదా క్షీరము అంటే పాలు సాగర మదనం అంటే పాలసముద్రాన్ని చిలికితే అమృతం వస్తుంది పాల సముద్రాన్ని చిలకడం అంటే అంత చిన్న విషయమేం కాదు సముద్రాన్ని చిలకాలంటే మొదటగా రెండు కావాలి అవి ఏమిటంటే మందర పర్వతం రెండవది వాసుకి అనే ఒక పెద్ద పాము అయితే ఆ రెండు ఎలా తీసుకురావాలి అనే విషయంపై శ్రీ మహావిష్ణువు మందర పర్వత తీసుకురావడానికి ఉండే మార్గాల్ని వివరిస్తాడు అలాగే వాసుకుని తీసుకురావడానికి కూడా ఉండే మార్గాలను కూడా తెలియజేస్తాడు దీంట్లో ఒక చిన్న చిక్కు ఉంది అదేంటంటే అందరు దేవతలు కలిసినా సరే మందర పర్వతాన్ని తీసుకురాలేరు ఎందుకంటే ప్రపంచంలో అత్యంత పెద్దదైన శిఖరం ఏంటంటే ఎవరెస్ట్ శిఖరం ఆ మందర పర్వతం ఎవరెస్ట్ శిఖరం కన్నా కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దేవతలు ఒక్కరే ఆ పర్వతాన్ని తీసుకురాలేరు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్తాడు మీరు రాక్షసుల సహాయం తీసుకోవాలి కానీ వాళ్ళు ఒప్పుకోరు ఒక పని చేయండి ఆ క్షీరసాగర మదనం చేసినప్పుడు వచ్చే అమృతాన్ని సరిసమానంగా పంచుకుందామని ఆశ చూపించండి అమరత్వం వస్తుందని చెప్పండి అప్పుడు వాళ్ళే ఒప్పుకుంటారు అని సలహా ఇస్తాడు అప్పుడు దేవతలు అలాగే రాక్షసుల వద్దకు వెళ్ళి మనం క్షీరసాగర మదనం చేసి అమృతాన్ని పొంది సరిసమానంగా పంచుకొని అమరులవుదాం అని చెప్తారు అప్పుడు రాక్షసులు కూడా ఇదేదో బాగానే ఉంది అమరత్వం పొందవచ్చు అనే ఉద్దేశంతో ఒప్పుకుంటారు అప్పుడు రాక్షసులు దేవతలు ఇద్దరూ కలిసి సమానంగా కష్టపడి ఆ మందర పర్వతాన్ని అలాగే వాసుకి అనే పాముని అతి కష్టం మీద తీసుకొచ్చి క్షీరసాగరంలో అదేనండి పాల సముద్రంలో ఉంచుతారు ఇప్పుడు అసలైన ఘట్టం మొదలవుతుంది అదేంటంటే పాల సముద్రాన్ని చిలకాలి ఆ మందర పర్వతానికి చుట్టుపక్కల గాడి కొట్టి ఆ గాడిలో ఈ వాసుకి పాముని చుట్టి తల వైపు రాక్షసులు తోకవైపు దేవతలు పట్టుకొని చిలకడం మొదలుపెట్టారు కానీ ఇక్కడే అతిపెద్ద సమస్య వచ్చింది అదేంటంటే సులువుగా చెప్పాలంటే పర్వతం కింద భాగం అనేది సమాంతరంగా ఉంటుంది అటు దేవతలు ఇటు దానవులు ఎంత చిలికినా ఈ సమాంతరంగా ఉండే పర్వతం అనేది అటు ఇటు చిలకడానికి తిరగడం చాలా కష్టం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఉన్న కష్టాన్నంతటినీ ఉపయోగించి పర్వతాన్ని చిలకడానికి ప్రయత్నిస్తున్నారు కానీ విఫలమవుతారు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి బాబు అని చెప్పి మళ్ళీ విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు అప్పుడు విష్ణుమూర్తి బాగా ఆలోచించి కోర్మావతారం అనే అవతారాన్ని ఎత్తుతాడు కోర్మావతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అంటే మనం బాగా ఆలోచిస్తే తాబేలు యొక్క పైభాగం అది ఎలా ఉంటుంది అంటే ఒక బాల్ని సమానంగా కట్ చేసి దాన్ని బోర్లిస్తే దాని పైభాగం ఎలా ఉంటుంది సగం చంద్రుల్లో ఉంటుంది కదా అలాంటి ఉపరితలం మీద ఎలాంటి అయినా లేదా ఎటువంటి వస్తువైనా సరే సులభంగా తిరుగుతుంది అలాగే తాబేలు యొక్క పైభాగం చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి శ్రీ మహావిష్ణువు ఈ తాబేలు అవతారాన్ని ఎంచుకున్నాడు అయితే ఈ తాబేలు బదులు ఇంకేదైనా సరే అలాంటి ఆకారం ఉన్నదాన్ని పెట్టచ్చు కదా అని అనుమానం వస్తుంది కానీ ఇక్కడ ఇంకో విషయం ఉంది పర్వతాన్ని దేవతలు దానవులు సమానంగా లాగుతున్న సమయంలో ఆ పర్వతం యొక్క కదలికలకు అనుకూలంగా ఈ కిందన ఉండే ఆ ఆకారం అనేది సర్దుకుంటూ ఉండాలి లేదంటే పర్వతం ఏటో ఒకవైపు పడిపోయే అవకాశం ఉంటుంది అదే జరిగితే అయితే దేవతలు కానీ లేదా దానవులు కానీ నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పర్వతానికి అనుగుణంగా తిరిగే శక్తి కళ వస్తువై ఉండాలి అందుకే శ్రీ మహావిష్ణువే స్వయంగా తాబేలు అవతారాన్ని ఎత్తి ఆ పర్వతం కింద భాగంలో చేరుకుంటాడు తాబేలు అంటే మనం చూసే చిన్న ఆకారం కాదు ఏకంగా ఆ పర్వతాన్ని మొత్తం మోయగలిగే శక్తి కావాలంటే ఎంత పెద్ద తాబేలు అయితే కావాలో అంత పెద్ద తాబేలు రూపాన్ని తెచ్చుకొని ఆ పర్వతం కింద భాగంలో చేరి ఆ క్షీరసాగరం మదరం సులభంగా జరగడానికి ఆ పర్వతం సులువుగా తిరగడానికి మూలకారణంగా నిలుస్తాడు అయితే ఇప్పుడు ఇంకో ఘట్టం మొదలైంది మందర పర్వతాన్ని చిలకడం మొదలుపెట్టారు మొదటగా ఆ క్షీరసాగర మధురంలో ఏమొచ్చిందో తెలుసా హాలాహలం అంటే కాలకూట విషం ఈ కాలకూట విషయాన్ని ఎవరు కనీసం దరిదాపుల్లో కూడా నిల్చొని చూడలేరు దాని నుంచి వచ్చే వాసనకే కొంతమంది దేవతలు దానవులు ప్రాణాలు విడిచారు అలాంటి విషయాన్ని ఎవరు తీసుకుంటారు అని మహావిష్ణువును చూసి ప్రార్థిస్తారు అప్పుడు శ్రీమహా పరమశివుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడు పరమశివుడు వచ్చి ఆ హలాహలాన్ని తన గొంతులో దాచుకుంటాడు అందువల్లనే పరమశివుడి యొక్క మెడలో నీలం రంగులో మచ్చ ఉంటుంది అందుకే మనం ఆయన్ని నీలకంఠుడు అని పిలుస్తాం కామధేను వచ్చింది దాన్ని వశిష్ఠ మహాముని తీసుకున్నాడు తరువాత పారిజాత వృక్షం వచ్చింది దాన్ని ఇంద్రుడు తీసుకుని నందనవనంలో ఉంచాడు తర్వాత చంద్రుడు వచ్చాడు శివుడు చంద్రుడిని తన తలపై పెట్టుకున్నాడు తరువాత శంఖం వచ్చింది ఆ శంఖాన్ని శ్రీ మహావిష్ణువు తీసుకున్నాడు తరువాత అప్సరసులు వచ్చారు వారిని స్వర్గానికి పంపించారు తరువాత స్వర అనే దేవత బయటికి వచ్చింది సుర అంటే తెలుసు కదండి మందు మందుని ఇచ్చే దేవతనే సుర దేవత అంటారు ఆవిడ్ని కూడా స్వర్గానికే పంపించారు తరువాత సంజీవిని పర్వతం వచ్చింది ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చింది లక్ష్మీదేవి బయటికి రాగానే దేవతలు రాక్షసులు లక్ష్మీదేవి మాకు కావాలి అంటే మాకు కావాలి అని కొట్టుకోవడం మొదలుపెట్టారు కానీ లక్ష్మీదేవి స్వయంగా విష్ణుమూర్తిని వరించి విష్ణుమూర్తిని చేరుకుంటుంది తర్వాత అమృత కలశంతో ధన్వంతరి బయటికి వచ్చారు ఇప్పుడు అసలు ఘట్టం మొదలైంది దేవతలు రాక్ష రాక్షసులు కొట్టుకోవడం మొదలుపెట్టారు ఇప్పుడు విష్ణుమూర్తి ఏం చేశారంటే అమృతాన్ని దేవతలకు ఇవ్వాలి అంటే ఏదో ఒక మాయి చేయాలి ఏ మాయ చేయాలని ఆలోచించి మోహిని అవతారాన్ని ఎత్తాడు మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు రాక్షసుల వద్దకు అమృతాన్ని తీసుకువెళ్ళి నేను మీకు కావాలి అంటే ఈ అమృతంలో సగభాగాన్ని ముందుగా దేవతలకు పంచి మిగతా సగభాగాన్ని పట్టుకుని నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను అని వారికి ఆశ చూపించి మొత్తం అమృతాన్నంతటినీ దేవతలకే పంచి పెడతారు అమృతాన్ని స్వీకరించిన దేవతలు అమరులైపోతారు అమరులైన దేవతలు రాక్షసులందరినీ కొంతమందిని వధించి మరికొంతమందిని తరిమి కొట్టేస్తారు ఈ విధంగా దేవతలు రాక్షసులపై విజయం సాధిస్తారు ఈ విధంగా దేవతలు విజయం సాధించడానికి మూల కారణం కూర కోర్మావతారం ఎత్తకపోతే ఈ పాల సముద్రాన్ని చిలకడం అనేది జరిగే విషయం కాదు కాబట్టి శ్రీ మహావిష్ణువు కోర్మనాదిన అవతారాన్ని ఎంచుకున్నారు రేపటి ఎపిసోడ్లో శ్రీ మహావిష్ణువు యొక్క మూడో అవతారమైన వరాహ అవతారం గురించి చెప్పుకున్నాం వరాహ అవతారంలో ప్రతి క్షణం కూడా చాలా ఉత్కంఠభరితంగా నడుస్తుంది ఎందుకంటే వరాహ అవతారంలోనే భూప్రపంచానికి వచ్చిన పెను ప్రమాదాన్ని శ్రీ విష్ణువు కాపాడుతాడు కాబట్టి రేపటి ఎపిసోడ్ని ఎవరూ మిస్ అవ్వద్దు ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో నచ్చింది అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ